అధికారం కోసం ఏ గడ్డైనా కరిచే వ్యక్తి చంద్రబాబు అని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. 1983లో కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత దొడ్డిదారిలో తెలుగుదేశం పార్టీలో చేరి ఎన్టీఆర్ మరణానికి కారణమయ్యాడని ఆరోపించారు అంబటి. చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఆంబోతులకు ఆవులను సరఫరా చేసిన వ్యక్తి చంద్రబాబు అంబటి అని హెచ్చరించారు అంబటి. టీడీపీ చచ్చిపోయిన పార్టీ, కదిలేరా అంటే రాదు అని అంబటి రాంబాబు చెప్పారు. రాజకీయంగా మీకు ప్రజాదరణ లేనటువంటి వ్యక్తులు ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో చీలికలు ఉండటం వల్ల మీరు అలా ఎదిగారు తప్ప, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి మీరు రాజకీయంలో ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు కాదు. ఈజ్ అ మ్యానిపులేటర్, ఎవరికేం కావాలో సప్లై చేసి ఒక బ్రోకర్ పనిచేసి రాజకీయాలు ఎదిగినటువంటి వ్యక్తి. నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు 1983లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఎవడో తెలియదు, ఇది కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇందిరాగాంధీ నాను ఆదేశిస్తే మా మామ మీద కూడా పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికినటువంటి ఒక పెద్ద మనిషి. మళ్ళీ అమ్మటే కాంగ్రెస్ ఓడిపోగానే దొడ్డిదోవలో వాళ్ళ భార్యామణి ఒక చెంగు పట్టుకుని వంటింటోలాగా ప్రవేశించి ఎన్టీ రామారావు గారి గృహంలో ప్రవేశించాడు. ఆ గృహానికే నిప్పు పెట్టి తగలేసి చివరికి ఎన్టీ రామారావు మరణానికి కూడా కారణమైనటువంటి ఒక నీచమైన మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అధికారం కోసం ఏ గడ్డైనా కరిచేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అధికారం కోసం ఎవరినైనా మోసం చేసే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి నారా చంద్రబాబు నాయుడు గారి నిజస్వరూపం పూర్తిగా అర్థమైపోయింది రాష్ట్ర ప్రజానీకానికి.